20 మంది ఉంది, మొత్తం ప్రజలు వ్యతిరేకతగా ఉన్నారు బీఆర్ఎస్ మీద. 20 కాదు 40 దాకా ఉన్నారు మాకు తెలిసి, 40 మంది దాకా. ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ ఆయన స్ట్రాటజిస్ట్ చెప్పేసే కదా, దానికి ఈయన కోపం వచ్చే కదా దూరం చేసుకున్నాడు. అసలే 40-50 దాకా చెప్పాడు. మాకు తెలిసి 40 మంది అక్కడ ఏమి, ఎందుకంటే ఈ రాజ్య ఈ కేసీఆర్ పరిపాలనలో మంత్రులు ఎవరు బానిసపుత్రులు తప్పితే వాళ్ళేమి మంత్రులు కాదు. ఎవరికి వాయిస్ లేదు, నోరు లేదు, ఏమీ లేదు. పైనుంచి ఇన్స్ట్రక్షన్ కేసీఆర్ కేటీఆర్ ఇన్స్ట్రక్షన్ సరసా వహించడం తప్పితే మరొకటి చేతగా తెలియదు కూడా. అలా ఉన్నారు అంతే. కేవలం బాంచర్ కాల్ముగ్ధ దొర అనే బాబతలో ఉన్నారు. దొరకి ఎవరు మంత్రులు ఆ మంత్రులు ఆ నాలెడ్జ్ ఆ స్టేటస్లో లేరు. ప్రజల్లో చాలా తిరస్కారం ఉంది, ప్రజలు మొత్తం తిరస్కారంలో ఉన్నారు. ఇందులో 40-50 మంది గ్యారంటీగా మటాష్ లిస్టులో ఉన్నారు. కనుక 20 ఎకర్రా పాపం మొత్తం చెప్పలేడు కదా, అందుకని సగం చెప్పాడు, సగం నిజమన్న బయటికి పెట్టాడు. ఇప్పటికీ అసలు అసలు నిజం 50 మంది దాకా ఉన్నారు. ప్రజలు టోటల్ టోటల్ రిజెక్షన్లో ఉంది. అందుకనే బీఆర్ఎస్ అని డ్రామా ఆడుతున్నాడు. బీఆర్ఎస్ కూడా ఫెయిల్యూరు. ఢిల్లీలో పెడతా అన్నాడు ఆయన. ఢిల్లీలో వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వీళ్ళు జించిస్తారు, వాళ్ళు ఇస్తారు, ఎవరు రావట్లేదు. అందుకని నోరు మూసుకుని ఇక్కడికి పెట్టాడు. ఇక్కడ పెట్టి ఇప్పుడు వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, హాస్పిటల్ కేజ్రీవాల్ ఏదో చెప్పి రానంటాడు. ఏదో జరుగుద్ది. ఆఖరిగా కుమారస్వామి, ఈ పనిపాటు లేని రాజకీయ నిరుద్యోగులు ఉంటారు, వాళ్ళు వస్తారు. పినరా విజయ్ రావచ్చు, ఎందుకంటే ఈయన కమ్యూనిస్టులతోటి చేతులు కలిపి మొన్న కమ్యూనిస్టులు తిట్టి తిట్టకుండా తిట్టాడు. వాళ్ళకు పార్టీనా, వాళ్ళకి మనుషులా, వాళ్ళకి ఇద్దత్ ఉందా, అది ఉందా అని తిట్టాడు. మొన్న అవసరానికి మునుగోళ్ళు కలుపుకున్నాడు. కమ్యూనిస్టులు ఏముంది, వాళ్ళకి బీజేపీ వ్యతిరేకత తప్పితే వాళ్ళకి వేరే సిద్ధాంతం లేదు. అసలు కమ్యూనిజం సిద్ధాంతం చచ్చిపోయింది. ఎప్పుడు కమ్యూనిస్టులు అనేవాళ్ళు ఎరు వాళ్ళ సిద్ధాంతాలు మర్చిపోయి చాలా దశాబ్దాలు అయిపోయినాయి. అదేదో గౌతులతను ఆ రోజుల్లో పెద్ద మనుషులు చంద్రరాజేశ్వరరావు గారు ఆయన అలాంటి వాళ్ళు పెద్ద మనుషులు ఉన్న రోజుల్లో తప్పితే ఇవాళ ఎక్కడది కమ్యూనిజం. వీళ్ళంతా 2 సీట్లు ఇస్తే చాలా తోకాడిస్తూ వెళ్ళిపోయే పార్టీగా ఉన్నారు. ఇక్కడ ఒకరితో కేరళలో కాంగ్రెస్ తోటి పోటీ, వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ తోటి దోస్తీ, ఇలా ఉంది. కనుక కమ్యూనిస్టులు రావటం ఉంది. వాళ్ళకి ఏమైనా ఇక్కడ ఏముంది కమ్యూనిస్టులకి? ఏమీ లేదు. దేశంలోనే ఏమీ లేదు. వాళ్ళు వస్తే ఏముంది, ఏదో ఆటలాడి పనులకు వస్తారు పోతారు. ఫోటో షాపుకి తప్పితే ఎందుకు పనికిరాదు. ఈ కేజ్రీవాల్ రాడు నా లెక్కలు. కేజ్రీవాల్ ఎందుకంటే కేజ్రీవాల్ కేసీఆర్ వెనకాల నడవడానికి సిద్ధపడే క్యారెక్టర్ కాదు. నేను కాబోయే ప్రధానమంత్రిని అనుకుంటున్నవాడు. ఈ వెనకాల నేను ప్రధానమంత్రి, ఈ వెనకాల దిగుతాడు. ఏదో వస్తాను అసలు లాస్ట్ మినిట్లో ఏదో చెప్తాడు, ఏదో జరుగుద్ది అంతే తప్పితే వచ్చినా ఊడేది ఏం లేదు. బీఆర్ఎస్ అనేది కేసీఆర్కి విఆర్ఎస్. బీఆర్ఎస్ ఏ పదంగా నిలబడద్ది నేషనల్ లెవెల్లో. నేషనల్ కేఎస్ కేసీఆర్ మీద ఏమన్నా నమ్మకం ఉంటే పర్వాలా. ఈయన రాష్ట్రాన్ని తెచ్చుకునే టైంలోనే అక్కడ పార్లమెంట్లో అందరినీ వాడుకుని వాడుకుని తర్వాత ఒక్కసారి ఇక్కడ గెలవగానే అందరికీ టాటా పంపి చెప్పాడు, అందరికీ ఇది చూపించేశాడు, అవసరం తిన్నాక బోడి మళ్ళన్న అన్నట్టు చేశాడు. అందరూ ఎవరికి ఎవ్వరు ఈయన నమ్మే స్థితిలో లేడు. ఈయన డ్రామాలో అందరూ తెలిసిపోయాడు. ఆ బిగినింగ్లో ఆ ఎమోషన్లో ఏదో పోరాటం, సపరేట్ రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం దానిలో నమ్మారు. ఇప్పుడు ఈయన నాటకాలన్నీ అర్థమైపోయినాయి. ఎవడు నేషనల్ లెవెల్లో నమ్మే ఈయన వెనకాల ఈయన పిఎం అని అంటే ఈయన వెనకాల కేజ్రీవాల్ వస్తాడా, ఈయన వెనకాల నితీష్ కుమార్ వస్తాడా, ఈయన వెనకాల శరద్ పవార్ వస్తాడా, ఈయన వెనకాల మమతా బెనర్జీ వస్తుందా, ఈయన వెనకాల మాయావతి వస్తుందా, ఈయన వెనకాల స్టాలిన్ వస్తాడా, ఎవరు వస్తారు ఇది వెనకాల? మా వెనకాల నడవగలిగితే మా వెనకాల నడు, లేదా కూర్చోంటారు తప్పితే. ఈయన 16 సీట్లు పెట్టుకుని మోడీకి దింపుతా, ఇవన్నీ గాలి మాటలు సొల్లు బాగుండదు. ఈయన ఈయనకి మోడీ భయపడుతున్నాడు. ఏదో ప్రజలు ఈయనకి మోడీ మేము ఈయన వద్దు అంతే. 2019లో చంద్రబాబు, ఇదేంటంటే ఒక సెంటిమెంట్, తెలుగు ప్రజల మధ్య ఒక సెంటిమెంట్ ఉంది. నీకు రాష్ట్రాన్ని అప్పచెప్తే రాష్ట్రాన్ని కాకుండా దేశం లెవెల్కి వెళ్తానంటే నిన్ను మూల కూర్చోబెడతామని ఎన్టీఆర్ విషయంలోనూ ప్రూవ్ చేశారు. ఎన్టీఆర్కి తెలుగుదేశం అధికారం ఇస్తే ఈయన మన భారతదేశం అంటానని వెళ్ళాడు నేషనల్ లెవెల్లో. అక్కడ పోయి ఇక్కడ పోయి 2019లో చంద్రబాబు కాంగ్రెస్ చేతులు పట్టుకుని కాంగ్రెస్లో దూరి బెంగళూరు మీటింగ్లో రాహుల్ గాంధీ ఎప్పుడు నన్ను చూస్తాడు, ఎప్పుడు నన్ను చూసి నవ్వుతాడని అవగానే ఆయన అనాలని వెనకాల నుంచి చేయి పట్టుకుని కూర్చున్న నేను అయితే డిప్యూటీ పిఎం అవుతాను ఈ లెవెల్లో ఊహలు చేసుకున్నాడు. అక్కడ దొబ్బింది, ఇక్కడ దొబ్బింది. అట్లాగే ఇప్పుడు ఈయన అంతే. ఈయనకి శుభ్రంగా రాష్ట్రం ఇస్తే, సర్ప్రెస్ ఖజానాతో రాష్ట్రాన్ని ఇస్తే అప్పులు పోలు చేసేసి ఇవాళ ఇక్కడ ఏదో చించినట్టు, ఇవన్నీ అబద్ధాలు ఆడేసి చించారు, పొడి చేశారంటే కుదరదు కదా. ఇక్కడ చించినట్టు
అక్కడికి వెళ్తాడు, ఏం చేయి అక్కడికి వెళ్తానికి ఏకా దేంతో వెళ్తావు.